Kovur Mandalam YSRCP Party Office Nandu Vyavasaya Salaha Mandali Chairman Doddamnendi Niranjan Reddy Media Samavesham Nirvahincharu. Ee Karyakramamlo Niranjan Reddy Matladutu Mukhyamantri Jagan Mohan Reddy 1983 Nundi Itivala Kalam Varaku Prabhutva Padakala Dwara Gruhalu Nirminchukunna Variki Yajamanyapu Hakkulu Levani Chattaparanga Vari Pillalaku Hakkulu Kalagalanna Intlo Ibbandulu Undi Loan Teesukune Paristhiti Kuda Ledani Veetannitini Alochinche Sampurna Gruhakku Padakam Teesukovacharani Teliparu. నమస్కారం. మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 1983 నుంచి ఇటీవల కాలం వరకు గృహాలు నిర్మించుకొని ప్రభుత్వ పథకాల ద్వారా ఈరోజు వాళ్ళకి ఏ రకమైన యాజమాన్య హక్కులు లేవు. వాళ్ళ పిల్లలకి అది చెందాలన్నా చట్టపరంగా, అదేవిధంగా వాళ్ళు ఏదోనా ఇంట్లో ఇబ్బందులుండి దేనికోసమైనా సరే వాళ్ళు లోన్ తెచ్చుకోవాలన్నా కూడా ఈరోజు వాళ్ళకి ఆ ఇళ్ళు ఉండి ఉపయోగం లేని పరిస్థితి. ఇవన్నింటినీ ఆలోచించి మీరు 10,000 రూపాయలు కడితే రిజిస్ట్రేషన్ తోటే ఫ్రీగా చేసి మీకు పట్టా ఇస్తామని చెప్పి చెప్పిన పరిస్థితిని మనం చూసాం. దీన్ని చెలవలు పలవలు చేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వీధిలో ఉండే తెలుగుదేశం కార్యకర్త వరకు ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు పేదలను దోచుకుంటున్నట్టు మేము వస్తే ఈ రాజకీయాన్ని అధికర్తామని చెప్పి వాళ్ళు మాట్లాడటం చాలా సిగ్గుచేటైన విషయం. నువ్వేదే మళ్ళీ వచ్చేది ముఖ్యమంత్రిగా కావాలనే ఉద్దేశంతో నువ్వు చెప్పిన గతంలో చెప్పిన కళ్ళపొల్లి మాటలన్నీ ప్రజలు ఎవ్వరూ మర్చిపోలా. అదన్నీ తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పిన ప్రతి మాట తూచా తప్పకుండా చేస్తాడనే నమ్మకంతో మొన్న 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు ఆయన. అదేవిధంగా ఈరోజు కూడా నేను ముఖ్యమంత్రిని అయితే నేను ఉచితంగా చేస్తానంటున్నావు. నువ్వు స్థానిక సంస్థల ఎన్నికల్లో ధరావతులు రావని చెప్పి మీ క్యాండిడేట్లకి నువ్వు నేను ఎలక్షన్లో నేను బాయ్కట్ చేస్తానని చెప్పి నువ్వు చెప్పావు. కానీ బి ఫామ్లు ఇచ్చావు, గెలిచిన వాళ్ళేమో మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించావు. ఆడెవరు అంతా గెలిచింది కూడా 5% కూడా లేరు. నువ్వు ఎక్కడ గెలవాల ఏ పంచాయతీలో చాలా నామినల్గా స్థానికంగా మా వాళ్ళు ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలతో ఏదైనా ఉంటే 1-2 మీరు గెలిచారు. అదేవిధంగా మండలాలు గెలవాల, ఎస్పీటీసీలు గెలవాల, మున్సిపాలిటీలు గెలవాల, కార్పొరేషన్లు గెలవాల. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో అక్కడ కానీ తిరుపతిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మీ పరిస్థితి ఏంటి ప్రజలందరూ నీకు మళ్ళీ కూడా నిరూపించారు కదా. అదేవిధంగా నీ నియోజకవర్గం అయిన కుప్పంలో నీ పరిస్థితితో అక్కడ స్థానిక ప్రజలు చూపించారు కదా. ఇంకా ఎందుకు నేనేదో ముఖ్యమంత్రి ఇంకా ప్రజల్ని భ్రమలో పెట్టాలని అనుకుంటున్నావా? ఎవరు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. ఇంకోటి వాస్తవానికి ఈ పథకం పరిస్థితి ఏంది, ఓటీఎస్ అంటే ఏంది, ఎందువల్ల దీన్ని 10,000 రూపాయలు కట్టమని అడుగుతున్నారంటే ఒక్కసారి దాని డీటెయిల్లో పోతే 19 ఇంటికి 6,000 రూపాయలు ఇచ్చారు. 6,000లో 3,000 లోను, 3,000 సబ్సిడీ. అదేవిధంగా 89-95లో 8,000 ఇంటికి ఇచ్చారు. దాంట్లో 4,000 లోను, 4,000 సబ్సిడీ. 96-2,000 వరకు 17,500 ఒక ఇంటికి ఇచ్చారు. దాంట్లో 12,000 లోను, 5,500 సబ్సిడీ. 2004-2008 వరకు చూసుకుంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో 25,000 ఒక ఇంటికి ఇచ్చారు. 17,000 లోను, 8,000 సబ్సిడీ.
ఆరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకి అడిషనల్ సబ్సిడీ అని చెప్పి 15,000 ఇచ్చారు. ఈ విధంగా ఆ రోజు ఇల్లు ఇచ్చేటప్పుడు 83 నుంచి మీరు బ్యాంకు లోన్లు పెట్టే ఉండరు. ఈరోజు ఆ ఇంటి వద్దు టోటల్గా 1 టైం సెటిల్మెంట్ ఈరోజు ఒక ఆ ఇంటికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటేనే 20,000 రూపాయలు చట్టపరంగా వద్ది. అవన్నీ వదిలేసి మీరు లోను టోటల్గా 10,000 రూపాయలు కడితే రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా చేస్తాము, మీకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మేమేదో జనాభాల్ని భయపెట్టినట్టు వాళ్ళని ఒత్తిడి చేసినట్టు మీకు పథకాలు ఆపేస్తున్నామని చెప్పినట్టు ఏ పథకం ఏది ఆపేది లేదు. మీ తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి పేదోళ్ళు అయి ఉంటే మేము ఇచ్చే పథకాలు కూడా ఆపవు. ఎవరికైనా దానికి ఈ ఓటే స్కీమ్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ విధంగా ఆ రోజు పేదల ఇంటికి మనము ఇచ్చిన లోన్లే ఈరోజు 1 టైం సెటిల్మెంట్ కింద 10,000 కడితే మీకు పూర్తి యాజమాన్య హక్కులు ఇస్తాము. మీకు ఎప్పుడు పూర్తి యాజమాన్య హక్కులు ఇచ్చామో మీరు అమ్ముకునే దానికి అవకాశం ఉంది. ఏదైనా మీ ఇంటి పరిస్థితులు బాగాలేకపోతే బ్యాంకులో లోను పెట్టుకొని అప్పు తెచ్చుకునే దానికి అవకాశం ఉంది. ఈరోజు ఏదైనా ఉందా అటువంటి పరిస్థితి ఈరోజు ఉండే ఆ ఇంటి యజమానులకు ఉందా అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు దీన్ని ఏదో పెద్ద మహా ఉద్యమం మాదిరి మీరేదో ఈరోజు అందరు పోయి కాగితాలు ఎంఆర్ఓలకి ఇండి ఎండిఓలకి ఇండి అని మీ తెలుగుదేశంలో చెప్పుకుంటే ఏం ఉపయోగం ఉండదు. ప్రజలే ముందుకొచ్చి ఈరోజు బంగారంగా కడుతున్నారు. ఈరోజు చూస్తే లోన్లు 10,000 లెక్కన 411,282 మంది కట్టారు. మేము ఎవరిని ఒత్తిడి చేయలే, మీరు అది భ్రమ కల్పిస్తున్నారు జనాభాకి, ఒత్తిడి చేస్తున్నారు, ఒక ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. మీరు ఎన్ని అభూత కల్పనలు దీని మీద పెట్టినా పేద ప్రజలు ఎవరు నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఓటే స్కీమ్లో 1 టైం సెటిల్మెంట్ కింద రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేస్తున్నారు అనే దానికి ఒకటే నిదర్శనం. అయ్యేవోయే ఇళ్ళు ఉన్నాయి, అయ్యేవోయే ఇళ్ళకి మేమన్నా 10,000 అడుగుతున్నావా? స్టాంపులు కూడా గవర్నమెంట్ పెట్టుకొని ఈరోజు 10 రూపాయలకి అయ్యేవోయే ఇళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. మేమేదో ప్రజల్ని మోసం చేయాలనుకుంటే వాటి కొట్టే పెట్టచ్చు కదా. కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా అన్నీ అర్థం చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన కళ్ళపల్లి మాటల్లో ఆ రోజు రైతులను నమ్మి మోసపోయిందే తెలుసుకున్నారు. ఆ రోజు పొదుగు మహిళలు ఏ విధంగా మీరు అమ్మ తాళి పట్టుకొని నేను మీకే తెచ్చిస్తా, మీరు బంగారు రుణాలు మాఫీ చేస్తా, ఇవన్నీ చూశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితులు దేశంలో రాష్ట్రంలో ప్రపంచంలో బాగాలేకపోయినా కూడా ఈరోజు ఏ మాట తప్పలా. ఈరోజు చెప్పిన ప్రతి పథకాన్ని ఒక క్యాలెండర్ ఇచ్చి ఒక డేట్ ఇచ్చి ఆ డేట్కే చేస్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఏ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. మీరు అసత్య ప్రచారాలని చిలవలు పలవలు చేసి ప్రచారం చేసినా కూడా నమ్మరని నేను తెలియజేసుకుంటూ పేద ప్రజలు ఎవరైనా అమాయకంగా ఉండి ఒకరు అలా వాళ్ళ మాటలు విని మోసపోవద్దు. మీకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. ఇలా తెలుగుదేశం నాయకులు ఇతర ప్రతిపక్షాల మోసపూరిత మాటలు నమ్ముతని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున